హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నూరూరించే ఎక్సేమియా రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎక్సేమియా చాలా టేస్టీగా, పొడి పొడిగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ముద్ద అనేది కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పే విధంగా చేస్తే ఎక్సేమియా మీకు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా ఎక్సేమియా చేస్తే అచ్చంగా నూడిల్స్ లాగానే ఉంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు డిఫరెంట్గా ఎప్పుడు సేమియా ఉప్మా కాకుండా ఇలా చేయండి. మరి లేట్ చేయకుండా పొడి పొడిగా ఉండే ఎక్సేమియా రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల సేమియాను బాగా వేయించుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేయకుండా వేయించుకుంటున్నాం మనము. ఇలా బాగా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంట ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది, కాస్త చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మీరు కావాలంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోనైనా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎగ్ వేసి చేస్తున్నాం కాబట్టి సేమియా కోసం ముందుగా మనం ఇక్కడ నేను 2 గుడ్లను పలగొట్టి వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పైనుంచి కాస్త ఉప్పు చిలకరించుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ కారంని కూడా పైనుంచి కాస్త స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చాలా చిన్న ముక్కలు కదండి, కాస్త పెద్ద ముక్కలుగానే మనం ఇలా చేసుకోవాలి. ఎగ్ని మనం ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 చిన్న సైజు పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న నేను పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 వేసుకోవాలండి. ఒకవేళ కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 క్యారెట్ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 క్యాప్సికమ్ కూడా సన్నని ముక్కలు కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ మిల్లో దీంట్లో వేసుకోవచ్చు అండి, బినీస్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి, కర్రీ లీవ్స్ కొన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ కంటే కాస్త తక్కువనే ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే మనం సేమియాలో కూడా వేస్తాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 నుంచి 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల వాటర్ తీసుకున్నానండి. వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న సేమియాను దీంట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం సేమియాని ఇలా వేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు పొడి పొడిగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి సేమియాలు. 70% మనం ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ మనం ఉడికించుకుంటే ముద్దలా అయిపోతున్నాయండి సేమియాలు అయిపోతాయి. చూడండి, ఇలా తుంచితే కాస్త విరిగినట్టు సాఫ్ట్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా స్టెయినర్ పెట్టి స్టెయిన్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనం కాస్త చల్లని వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది, సేమియాలు కూడా చాలా పొడి పొడిగా వస్తాయి. ఇలా మొత్తం చల్లని వాటర్ వేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా పొడి పొడిగా వస్తాయండి ఇలా చేస్తే.
చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోయినాయండి. ముందుగా మనము ఉడికించుకున్న సేమియాను దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయింది అండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. చూస్తేనే నోరూరించదండి, అంత రుచికరంగా ఉంటుందండి. పిల్లలైతే ఫటాఫట్గా తినేస్తారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా లెమన్ పిండుకోవాలండి. మరీ ఎక్కువ మనం వేసుకుంటే పుల్లగా అయిపోతుందండి, అందుకే 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా ఇలా చేసుకొని తింటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే లంచ్ బాక్స్లో కట్టించినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. మధ్యలో ఎగ్ ముక్కలు తరుగుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఆనియన్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ సేమియాను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.